हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल वीरू मॉम्स किचन। नेनु मी स्वप्न। ई रोज नेनु मीकु स्पॉन्जी दोसलु चेसुकोवडानिकि बैटर एला प्रिपेयर चेसुकोवालनि चूपिस्ता। 3 कप्पुल राइस तीसुकोंडि। इक्कड नेनु रेसन बीन तीसुकुन्ना। अलागे 1 कप्पु मिनपगुड्लु, 1/2 कप्पु शनगपप्पु तीसुकोंडि। अलागे 1 स्पून वरकु मेंतुलु कूडा वेसुकोनि 3-4 गंटल वरकु नानबेट्टुकोवालि। अयिते नानबेट्टुकुने मुंदु 2-3 सार्लु वाटर वेसि चक्कगा वीटिनि वाश् चेयंडि। దోసా బ్యాటర్లో కొందరు శనగపప్పు వేస్తారు, కొందరు శనగపప్పు అసలు వేయరు, మరికొందరు శనగపప్పు బదులుగా ఎర్రపప్పు యాడ్ చేస్తారు। ఏ తీసుకున్నా కూడా శనగపప్పు వేస్ట్ చేసిన దోస చాలా బాగుంటుంది అండ్ కలర్ చాలా బాగుస్తుంది। సో ఫ్రెండ్స్, మీరు ఇలా చక్కగా వాష్ చేసుకున్నాక మంచినీళ్ళు వేసి 3 గంటలు నానబెట్టుకోండి। 1/2 గంట రుబ్బడానికి ఉంది అనగా అప్పుడు ఒక 1/2 కప్పు అటుకులు తీసుకొని చక్కగా వాష్ చేసేసి అటుకుల్ని కూడా నానబెట్టుకోండి। అటుకులు నానాక వీటన్నిటిని ఒక మిక్సింగ్ జార్లో వేసి చక్కగా మిక్సీ పట్టుకోండి। మెత్తగా వెన్నలా మిక్సీ పట్టుకోండి, అప్పుడే మనకి దోసలు చాలా బాగా వస్తాయి। చూడండి, ఇక్కడ నేను దోస బ్యాటర్ మెత్తగా గ్రైండ్ చేసుకొని రెడీ చేసుకున్నాను। ఇలా అంత గ్రైండ్ చేసుకున్నాక చేత్తోని కాసేపు బాగా కలపండి। చేత్తో కలపడం వల్ల ఫ్లఫీగా వస్తాయి దోసలు। ఇలా కలుపుకున్నాక మూత పెట్టి ఈ దోస బ్యాటర్ ని ఒక వెచ్చని ప్లేస్ లో 6-7 గంటలు లేదా ఓవర్ నైట్ వదిలేసేయండి। 6-7 గంటల తర్వాత బ్యాటర్ మంచిగా ఫర్మెంట్ అయ్యాక ఈ బ్యాటర్ ని ఒక బాక్స్ లో వేసి ఫ్రిజ్ లో పెట్టుకుంటే వారం వరకు దోసలు హ్యాపీగా వేసుకోవచ్చు। ఈ బ్యాటర్ నుంచి కొంచెం బ్యాటర్ సెపరేట్ గా తీసుకొని అందులో సరిపడే ఉప్పు, సరిపడే వాటర్ వేసుకొని దోస బ్యాటర్ ప్రిపేర్ చేసుకోండి। ఈ బ్యాటర్ తో చేసే దోసలు చాలా సాఫ్ట్ గా స్పాంజీగా వస్తాయి। మెత్తని దోసలు కావాలంటే ఈ బ్యాటర్ ని మీరు ప్రిపేర్ చేసుకోండి। అదే మీకు క్రిస్పీ దోస కావాలంటే అటుకుల్ని స్కిప్ చేసేయండి। ఇప్పుడు నేను మీకు బయట హోటల్ స్టైల్ మసాలా దోస వేసి చూపిస్తున్నా। దోస పైన ఇలా ఆలూ మసాలా వేసుకోండి। ఈ మసాలా చేయడం కూడా చాలా ఈజీ, ఎవరైనా చేసేసుకుంటారు। ఆలూ మసాలా, ఆనియన్స్, టమాటో, కొత్తిమీర, అలాగే నేను పన్నీర్ కూడా వేసుకున్నాను। పన్నీర్ ని గ్రేట్ చేసుకొని యాడ్ చేశాను। కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం salt వేసుకోండి, అలాగే కొంచెం మసాలా పౌడర్ ని కూడా వేసుకోండి। వేసుకున్నాక మీకు నచ్చిన షేప్ లో ఫోల్డ్ చేసుకోండి। ఇక్కడ నేను ట్రయాంగిల్ షేప్ లో ఫోల్డ్ చేశాను, దీనివల్ల లుక్ చాలా బాగుంటుంది। చూసారా ఎంత బాగుందో। ఇప్పుడు నేను ఒక ప్లేట్ లోకి తీసుకున్నాను, పై నుంచి కూడా కొంచెం గార్నిష్ చేసుకుందాం అని చెప్పేసి పన్నీర్ కూడా వేసుకున్నాను। పన్నీర్ కొత్తిమీర వేసుకొని చక్కగా చట్నీతో సర్వ్ చేశాను। మీరు సాంబార్తో కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది। వీడియో మీకు నచ్చుంటే లైక్ చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి। థ్యాంక్ యూ।